శ్రీవారికి నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షిస్తున్నాం. బ్రహ్మాండ నాయకుడు, నీవే బ్రహ్మను గన్న తండ్రివి, నీవే బ్రహ్మను గన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవు నీవే, వేదాత్మవు సర్వతోముఖుడవు, సర్వత్ర నిండిన స్వామి నీవు అన్నారు. గరుడవాహన గోవింద గోవింద, కంటిమి నేడిద గరుడాచలపతి అని అన్నమయ్య ఇంటి వేలుపుగా వర్ణించాడు దేవుణ్ణి, మహానుభావుణ్ణి. వెంకటాచలపతి గరుడవాహనం మీద వెంచేయగానే ఆయన దృష్టిలో గరుడాచలపతిగా తారసిల్లాడు. అందుకనే గరుడగమన నిగమవంజ ఖంజపత్రలోచన అని గరుడవాహనం మీద వేంచేసే స్వామి వడివడిగా తరలివచ్చి మమ్మల్ని రక్షిస్తాడనే భావనతోనే గరుడగమన రారామము కరుణనేలు కోరా అన్నారు మహానుభావులు రామదాసు గారు. అలాంటి వాహనం గరుడ వాహనం. వాయువేగ మనోవేగముల కన్నా గరుడ వేగం మిన్న కాబట్టే స్వామి తాను ఎంచుకున్నటువంటి వాహనాన్ని నిరంతరము కూడా గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని చూడమన్నారు. చాలా విశేషమైంది. పెరియ తిరువడి అని పిలువబడేటటువంటి మహానుభావుడు గరుత్మంతుడు. తరువాతి వాహనంగా హనుమద్వాహనాన్ని వీక్షిద్దాం భక్తులారా. రామానుగ్రహాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తముడు, జానకిరాముల యొక్క కటాక్షానికి ప్రాప్తం అయి ఉన్నటువంటి వాడు హనుమంతుడే. అందుకనే ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని అనునయించి వారి ఇబ్బందిని తొలగించడానికి మాటల చేత, చేతల చేత, ప్రయత్నముల చేత, ప్రవర్తన చేత సహకరించాలి అని చెప్పటానికి హనుమంతుడే ప్రత్యక్ష ఉదాహరణ, నిదర్శనం. శ్రీరామచంద్రుడు బాధపడుతున్నాడు జానకీదేవిని ఎడబాసి. జానకీదేవి రామచంద్రుడికి దూరంగా ఉండి ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో ఒకరి యోగక్షేమాలు ఒకరికి చెప్పి అవలీలగా అవధిని దాటి, అవధులు దాటినటువంటి ఆత్మీయతతో మహోదధిని దాటి జానకీదేవికి రామచంద్రుడు ఇచ్చిన అంగుళీయకము చూపించి ఇచ్చి ఆమెను ఆనందపరిచి, జానకీదేవి ఇచ్చిన చూడమని రామచంద్రుడికి ఇచ్చి ఆయన ఆనందపరిచి జానకరాముల అనుగ్రహానికి పాత్రుడయ్యాడే, అది చాలా విశేషం. శ్రీ తిరువడి అని పిలువబడే హనుమంతుడు. తరువాత వాహనంగా శేషవాహనాన్ని వీక్షిద్దాం. 10,000 శేషుల పడగల మయము అన్నాడు హరివాసాన్ని అన్నమయ్య. మరి ఇక్కడ సప్తాచలాధీశ్వరుడు సప్తశీర్షములు గల శేషునిపై అధివసించి అడుగడుగు దండాలవాడు అందుకుంటున్నాడు అడుగడుగునా నీరాజనం ఆనందంగా. అమ్మవార్లు అడుగుతున్నారు స్వామిని, మాతో కలిసి భక్తులకు దర్శనమిచ్చి నీరాజనందుకో స్వామి, లక్ష్మీనారాయణులని పిలిపించుకుంటావు, జానకిరాములు అనిపించుకుంటావు, రుక్మిణి కృష్ణులు అని పిలువబడతారు, మరి మేము కూడా భక్తుల్ని రక్షించడానికి సర్వసన్నద్ధమై ఉంటాము నీ వెంట, ఉంటాము నీ వెంట అని అమ్మవారు అడిగితే స్వామివారు సర్వసన్నద్ధమై నేనున్నాను అని చెబుతూ ఉభయ దేవేరుల మధ్యకు వేంచేసి అందుకుంటాడు నీరాజనం. మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యముల మధ్య స్వామివారికి జరిగేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవంలో వీక్షిద్దాం. నమో వెంకటేశాయ.